వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికైన గడ్డం హనుమాన్లను ఫాజిల్ నగర్ గ్రామస్తులు ఘనంగా సత్కరించారు. వేములవాడ రూరల్ మండలం ఫాజిల్ నగర్ గ్రామంలో నూతనంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికైన గడ్డం హనుమాన్లను గ్రామస్తుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. అందరు కలిసి మెలిసి మాకు కొంత పనులు ఎక్కువ చేయండి. ఏ పనైనా సంకోచించకుండా ఇచ్చారు. అదే విధంగా వారి కుమారడవు రాజేశ్వరరావు గారు, కుమారడవు రమేష్ బాబు ఎమ్మెల్యే అయినగా కూడా మొట్టమొదటగా మనం ఏది అడిగినా లేదనుకుంటా మొదటి వాటర్ ప్లాంట్ లోనే మనకు వాటర్ ప్లాంట్ ఇవ్వడం. ఏదైతే ప్రజలకు అత్యవసరమైతుందో, ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు, సుఖంగా ఉంటారు, దానికోసం కష్టపడే వంశమే చిన్నమనేని వంశం. కాబట్టి ఆ రోజు జర్మన్లో ఉన్న కూడా ఈ ప్రాంతంలో నీటి కరువు ఉందనే ఉద్దేశంతో మన గ్రామానికి కూడా పైప్ లైన్ జర్మన్ ఫండ్స్ ద్వారా వేసిన మొదటగా అక్కడ బావి తవ్వినప్పుడు విపరీతమైన ఎండాకాలం. ఆ ఎండాకాలంలో ఫుట్వర్ వర్క్ బావి తవ్వినాం కానీ ఊళ్ళకి నీళ్ళు రావాలంటే అప్పుడు గవర్నమెంట్ దగ్గర పైసలు లేని పరిస్థితి. సేవ్స్ నుంచి అప్పుడు పైపులు వేసినాం, మీ అందరికీ సుపరిచితమే. ఆ బావి నీళ్ళు వచ్చినాకనే మన గ్రామంలో నీటి కొరత తీరింది. లేకుంటే ఆ బావి మన నాయకుడు రమేష్ బాబు ఉన్నాడు, జిల్లా మంత్రి వాళ్ళు కేటీ రామారావు గారు ఉన్నారు, కేసీఆర్ గారు ఏవి అడిగినా అయ్యని ఇవే అడిగినా లేదనుకుంటే ఇచ్చే మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఈరోజు ఫాజిల్ నగర్ను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడంలో మీరందరూ కలిసికట్టుగా నాకు సర్పంచ్తో సహా మీరందరూ సహకరించినట్టే మీరు అడిగిన ఏ పని కాదనుకుంటా చేసే బాధ్యత నేను మా రమేష్ బాబు ద్వారా నేను చేస్తానని హామీ ఇస్తున్నాను మీకు. ఎందుకంటే ఈరోజు మన గ్రామం రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి మొదటి గ్రామం, మనదే పని చాలు కావాలని ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో మూడో నాలుగోసారి గెలిచిన పక్కమ్మ చీరల విషయంలో కూడా మీ అందరికీ తెలుసు. ఆ రోజు మేము సర్పంచ్గా లేకున్నా కానీ అప్పుడు స్పెషల్ ఆఫీసర్ పీరియడ్లు ఉండే ఏడుకలు చాలు చేశారు. అంటే ఆయనకు పాజిల్నగర్ అంటే ఎంత మక్కువనో మీరు గుర్తుంచుకోవాలి. రాబోయే రోజులలో కూడా ఎమ్మెల్యేగా ఇంకా మూడున్నర సంవత్సరాలు ఆయన ఉంటారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది, ఏ పనులైనా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈరోజు ఇంకా ముందు కూడా మీరు నా వెన్నంట ఉండి నాకు ప్రోత్సహించినట్టయితే ఏ పనైనా చేయడానికి నేను సిద్ధంగా ఉంటానని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. రాబోయే రోజులలో ఇంకా ఎన్నో అవసరాలు ఉంటాయి. ఇప్పుడు వరి కూడా గవర్నమెంట్ సూచనల ప్రకారం పెట్టండి దయచేసి, ఎందుకంటే గవర్నమెంట్ కొన్ని మార్గదర్శకాలు చేసింది. ఇప్పుడు విపరీతంగా వడ్లు వండినవి, వడ్లు వండితే వాటి కొనేవాడు లేనప్పుడు మనం ఏం చేయలేం. కొనేవాడు ఉన్నప్పుడే వాటికి డిమాండ్ ఉన్నప్పుడే మన పంటకు డిమాండ్ వస్తుంది. కాబట్టి ఉన్నప్పుడు వారు నెరవేర్చడానికి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఎదుర్కోవడానికి రైతులకు ఈ గవాలి నీయకుండా చేసే జిమ్మా కేసీఆర్ గారు తీసుకోరు. దాన్ని మీరు అందరు దయచేసి దృష్టిలో ఉంచుకొని రైతులు కూడా గవర్నమెంట్ సూచనల ప్రకారం పంటలు వేసి ప్రతి గింజ కొనే విధంగా మేము బాధ్యత తీసుకున్నామని ఈ సందర్భంగా తెలుస్తూ మరొకసారి మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించి ఇంత కరోనా సమయంలో మహమ్మారి చేస్తుంది అది కూడా మన బాధ్యత. ఎందుకంటే అది అంటువ్యాధి, ఒకరికి వచ్చిందంటే దాని పరిస్థితులు వేరే ఉంటుంది. మీరు కూడా కొద్ది జాగ్రత్త పాటించి మాస్కులు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఒకరికి వచ్చిందంటే ఊరినే రెడ్ జోన్ కింద మార్చే అవకాశం ఉంది.